कर्नाटक सीएम एवरना सस्पेंस कोनसागुतोंदी सीएम गा एवर्नी प्रकटिंचालन्न दानिपै कांग्रेस हाईकमांड मल्लगुल्लालु पड़तोंदी ई नेपथ्यंलो पलुवुरु मुख्य नेतलतो खर्गे निवासंलो चर्चलु जरिपारु మరోవైపు నిన్నటి నుంచి ఢిల్లీలోనే ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ఖర్గే పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్ కూడా ఖర్గేతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అనంతరం సోనియా రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. మరోవైపు సీఎం అభ్యర్థిగా మరో సామాజిక వర్గానికి చెందిన కొత్త నేత పేరు తాజాగా తెరపైకి వచ్చింది. దళిత సామాజిక వర్గానికి చెందిన వెటరన్ కాంగ్రెస్ నేత జి పరమేశ్వర్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ ఆయన మద్దతుదారులు తుంకూరులో ప్రదర్శన నిర్వహించారు. దళితునికి సీఎం పదవి ఇవ్వండి అనే నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శించి వీరి డిమాండ్ను తెలియజేశారు. ఇదిలా ఉంటే మరోవైపు సీఎం పదవిని ఆశిస్తూ బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా వీరశైవ మహాసభ సైతం పావులు కదుపుతోంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 34 మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని, రాబోయే లోక్సభ ఎన్నికలను సైతం దృష్టిలో ఉంచుకుని వీరశైవ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతకు సీఎం పదవి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని మహాసభ కోరుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మహాసభ లేఖ రాసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, కర్ణాటక సీఎం ఎవరు అన్న దాని మీద అయితే ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితిని చూస్తున్నాము. రేపటికైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రేపు ప్రకటించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక పైన అయితే కసరత్తు ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ తోటి భేటీ అయ్యారు, ఆ తర్వాత డికే శివకుమార్ తోటి భేటీ అయ్యారు, అంతకు ముందు సిద్ధరామయ్య తోటి సమావేశమయ్యారు. వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపైన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు పరిశీలకులను నియమించారు. వాళ్ళు కూడా టీఎల్పి సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించి 135 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయాన్ని సేకరించారు. దాన్ని ఒక నివేదిక రూపంలో మల్లికార్జున ఖర్గేకి రాహుల్ గాంధీకి సమర్పించగా వాళ్ళంతా కూడా కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించారు. అలానే డికే శివకుమార్ ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, పార్టీ కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను, పార్టీ కోసము ఇప్పుడు పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన కూడా నేను ఏమాత్రం వేరే రకంగా లేను, ఖచ్చితంగా నాకు సీఎం పదవి తీరాల్సిందే అన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నేను చేసిన సేవను గుర్తించండి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య కూడా పవర్ షేరింగ్ ఫార్ములాని ఇచ్చారు, అంటే 2.5 సంవత్సరాలు తాను సీఎంగా ఉంటే ఇంకో 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ సీఎంగా ఉండేలాగా ఒక ప్రతిపాదన అయితే అధిష్టానం ముందు ఉంచారు. దానికి డికే శివకుమార్ సత్యమిరా అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నేను దానికి ఒప్పుకోను అంటున్నారు. అలానే సిద్ధరామయ్య కనుక ముఖ్యమంత్రిని చేస్తే ఖచ్చితంగా నేను ఆ కేబినెట్లో అంటే మంత్రిగా అవకాశం కల్పించినా కూడా నేను చేయను అన్నట్టుగానే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అన్నది అటు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిన్న ఈ రోజు ఎంత చర్చించినా ఆ పరిశీలకులు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించినా కూడా ఎటు తెలుసుకోలేని పరిస్థితి ఉంది. డికే శివకుమార్ తోటి మల్లికార్జున ఖర్గే భేటీ సందర్భంగా కూడా ఉద్దేగించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకి సంబంధించి కనుక చూస్తే ఆయన ఇవే నా చివరి ఎన్నికలు అన్నట్టుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ గా డికే శివకుమార్కి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన క్రెడిట్ దక్కినప్పటికీ కూడా సిద్ధరామయ్య అక్కడ సీనియరు, 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఆ గతంలో 5 సంవత్సరాలు కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు. అలానే దీని మీద ఆయన సొంతం ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ అలాంటివి ఏవీ లేవు. అదే డికే శివకుమార్ విషయానికి వస్తే ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు, ఆర్థిక
అండగా నిలబడ్డారు. అయినప్పటికీ ఐటీ సిబిఐ ఈడీ ఇలాంటి కేసుల్లో ఆయన చిక్కుకుని ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఆయనకి మైనస్ గా అక్కడ పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపాలో తెలియడం లేదు. సిద్ధరామయ్య వైపే మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అభిప్రాయాన్ని ఈ రోజు డికే శివకుమార్ ని మల్లికార్జున ఖర్గే నివాసానికి పిలిచి మరి ఈ అన్ని విషయాలను ఆయనతో చెప్పినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం సిద్ధరామయ్యకి కనుక ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తే డికే శివకుమార్ కి ఆ డిప్యూటీ సీఎం లేదంటే ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నట్టుగా ఒక హామీని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దానికి డికే శివకుమార్ అంగీకరించారా లేదా అన్నది కూడా చూడాలి. అలానే ఇవాళ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉంటాను, కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది, నేను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళను, వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నాకు చేత కాదు, నాపై అంటే నేను నా పదవికి రిజిగ్నేషన్ చేస్తాను, నాకు సీఎం పదవి రాకపోతే అన్నట్టుగా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని ఎవరు నమ్మకూడదు, వారి పైన నేను పరువు నష్టం దావా వేస్తానన్నట్టుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రకంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి విజయనట్టుగా ప్రయత్నం అయితే చేశారు. అలానే సిద్ధరామయ్యకి అవకాశం కల్పిస్తారన్నట్టుగా దాదాపుగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయనకి రాహుల్ గాంధీ ఏదో ఒక అస్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్న ఆలోచన కూడా అయితే ఉంది. ఇదే విషయాన్ని డికే శివకుమార్ తోటి మల్లికార్జున ఖర్గే ద్వారా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆయన ఒప్పుకున్నారా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా కూడా రేపు కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్య అవుతారా లేదంటే డికే శివకుమార్ అవుతారా అన్నది క్లారిటీ రాబోతుంది. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ముఖ్యమంత్రి అయినా కూడా 18వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అదే రోజు క్యాబినెట్ మినిస్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.